మంచిగా అనిపించింది. కుర్చీ తాత డైలాగ్ వాడి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఓర మాస్ కూడా మేము ఎంటర్టైన్ చేస్తామని అని చెప్పి. ఇప్పుడు చూడండి, జనాలకి సమ్ టైమ్స్ ఎట్లా అంటే కొద్దిగా మాస్ బీట్ కానీ అట్లా కొన్ని డిఫరెంట్ డైలాగ్స్ వాళ్ళకి నచ్చుతాయి. కాబట్టి జనాల్లోకి వెళ్ళాలంటే రిచ్ పీపుల్ కన్నా కూడా నార్మల్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చాలా అభిమానం చూపిస్తారు. రిచ్ పీపుల్ అంతా వాళ్ళ వర్క్స్లో వాళ్ళు ఉంటారు, ఏదైనా ఉన్నా మనసులో బయటపడరు తొందరగా. నార్మల్ వాళ్ళు ఏంటంటే ఇట్లాగా చొక్కాలు చించేసుకుని ఇట్లా పాలాభిషేకాలు చాలా చాలా చేస్తారు. సో అలాంటి వాళ్ళకి నచ్చేలాగా కూడా చేస్తే అరే మనలో ఉన్నాడు మహేష్ బాబు అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల అలాగా చేస్తారు అనుకుంటున్నా. చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్గా చేశారు. ఇప్పుడు దాన్నే కాపీ కొట్టి చాలామంది కూడా చేస్తున్నారు కదా, సో మంచిగా అనిపించింది. అయితే మన గురుజీ గారు టైటిల్స్ అన్ని అక్షరంతో స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కలేజా సెపరేట్ చేసి కొంచెం డిసప్పాయింట్ అయిందనే అనుకోవచ్చు. అట్లేం ఉండకపోవచ్చులేండి, ఎందుకంటే ఇదే మూవీ అంటే ఒక 1 రూపాయతో అయిపోయేది కాదు కదా. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంతో అనుభవంతో తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నా. అట్లేం కాకపోవచ్చు. సంక్రాంతి వెయిటింగ్. సంక్రాంతికి వెయిటింగ్ మూవీ చూడాలని. సంక్రాంతి